హాయ్ గైస్ మీరు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా చూసినప్పటి నుంచి మీలో కొన్ని డౌట్స్ వచ్చే ఉంటాయి అదేంటి అంటే కల్కి ఎలా ఉంటాడు కల్కి ఎప్పుడు వస్తాడు అని ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ అలాగే కలియుగం ఎప్పుడు అంతం అవ్వబోతుందో తెలుసుకుందాం ముందుగా అసలు కల్కి గురించి సరిగ్గా అర్థం చేసుకోవాలి అంటే మనం మొదట మన భూమి ఎప్పుడు ఎలా అంతం అవ్వబోతుందో ఈ కోసం తెలుసుకోవాలి మన హిందూ పురాణాల ప్రకారం మనకి మొత్తం నాలుగు యుగాలు ఉంటాయి అవే సత్యయుగం యుగం త్రేతాయుగం ద్వాపర యుగం మరియు కలియుగం చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే ప్రతి యుగంలో కూడా మూడు కాలాలు ఉంటాయి వాటినే ఆరంభ దశ మధ్య దశ అంతిమ దశ అని అంటారు ఈ లెక్కన చూసుకుంటే మనకి మొత్తం నాలుగు యుగాలు ఒక్క యుగానికి మూడు కాలాలు చొప్పున మొత్తం పన్నెండు కాలాలు ఉంటాయి ఈ నాలుగు యుగాలు పన్నెండు కాలాలను కలిపితే అది ఒక మహాయుగం అవుతుంది ఈ మొత్తం మహాయుగ బ్రహ్మదేవుడి యొక్క ఒక్క రోజుతో సమానం మీరు ఈ విషయం విని ఆశ్చర్యపోయి ఉంటారు కానీ మీరు ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఇంకోటి ఉంది అది ఏంటి అంటే ఇలా మొత్తం ముప్పై ఆరు వేల ఐదు వందల కలిపితే ఒక్క కల్పం పూర్తవుతుంది ఒక కల్పం అనేది బ్రహ్మదేవుడి యొక్క పూర్తి జీవితం అయితే అది శ్రీ మహావిష్ణువునికి ఒక్కసారి శ్వాస తీసుకునే సమయంతో సమానం ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఇంకా మీరు మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఆన్ చేసి పెట్టుకోండి ఇంకా మీకు వీడియో నచ్చినట్ైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి కలికి అవతారం మన భూమి దక్కు రావాలి అంటే మన కలియుగం అవ్వాలి మనం ముందుగా చెప్పుకున్నాం కదా ప్రతి యుగానికి మూడు కాలాలు ఉంటాయి అని ఆ థియరీ ప్రకారం చూసుకుంటే మన భూమి అంతమవడానికి ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు టైం ఉంది మనం ఇంకా ఆరంభ దశలోనే ఉన్నాం సూర్య సిద్ధాంతం అనే గ్రంథం ప్రకారం మన భూమి ఇంకో నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత అంతం అయిపోతుంది అని రాసి ఉంది అంటే కలియుగాంతం అనమాట ఇంకా దీని తరువాత మరలా సత్యయుగం మొదలవుతుంది ఇది ఒక సైకిల్ లాగా ఈ విశ్వం ఉన్నంత కాలం రిపీట్ అవుతూనే ఉంటుంది ఇక్కడ మనకు ఉన్న నాలుగు యుగాలకి గుర్తుగాను ఒక ఎద్దు ఉంటుంది ఈ ఎద్దు నాలుగు కాళ్ళతో నడుస్తుంది అంటే ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది అని అర్థం మన పురాణాల ప్రకారం ఈ ఎద్దు సత్యయుగంలో నాలుగు పాదాల మీద త్రేతాయుగంలో మూడు పాదాల మీద ద్వాపర యుగంలో రెండు పాదాల మీద ఇంకా చివరి ఆఖరికి కలియుగం వచ్చేసరికి ఒంటి పాదం మీద నడుస్తుంది అని ప్రస్తావించబడి ఉంది దీని అర్థం సత్యయుగంలో మనుషులు దేవులతో సమానంగా జీవించేవారు ఎటువంటి కామ క్రోధ కలుషితాలు లేకుండా ఒకరితో ఒకరు ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఉండేవారు అందుకని ఈ యుగంలో మనుషులు ఒక్కొక్కరు లక్ష సంవత్సరాల వరకు జీవించి ఉండేవారట ఇలా యుగాలు మారే మనిషికి కుట్ర కామం స్వార్థం అసూయ ద్వేషం వంటి చెడ్డ లక్షణాలు పెరిగిపోవడం వల్ల ధర్మం నాలుగు పాదాల నుండి ఒక పాదానికి వచ్చేసింది మనిషి జీవితం లక్షల నుండి వేల వరకు వేల నుండి వందల వరకు ఇప్పుడు అయితే వందల నుండి ఎనభై డె సంవత్సరాల వరకు పడిపోయింది గరుడ పురాణం అలాగే కల్కి పురాణం ప్రకారం ఎప్పుడైతే ధర్మం యొక్క ఎద్దు పాదాలను కోలిపోతుందో ఎప్పుడైతే మనిషి మంచితనం మానవత్వం గురించి మర్చిపోతాడో ఎప్పుడైతే మనిషి కన్నా డబ్బే ఎక్కువ విలువ ఉంటుందో మనిషి తన సొంత కుటుంబ సభ్యులను సైతం మోసం చేయడానికి సిద్ధపడతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన పదవ అవతారమైన కల్కి అవతారంలో మన భూమి మీదకు వస్తారట కల్కి తన తెల్ల గుర్రంపై ఎక్కి ఒక చేతిలో ఖడ్గం ఒక చేతిలో గద పట్టుకొని తనతో పాటు వచ్చిన నారాయణి సేనతో ఈ భూమి మీద ఉన్న చెడ్డవారిని అందరినీ అంతం చేసి మరలా ధర్మం యొక్క యుద్ధుని నాలుగు పాదాలతో నడిచే విధంగా చేసి తిరిగి సత్యయుగాన్ని మొదలు పెడతారు అని ఉంది ఇప్పుడు కల్కి ఎలా జన్మిస్తాడో తెలుసుకుందాం కల్కి యొక్క జననం మాత్రం కలియుగంలోనే జరుగుతుంది కానీ కలి యొక్క పుట్టుక మాత్రం ద్వాపర యుగంలోనే స్టార్ట్ అయ్యింది కానీ చరిత్ర ప్రకారం ద్వాపర యుగం పూర్తి అయ్యి కలికి యుగం మధ్యలో ఉన్న సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి యొక్క ఒక వ్యక్తి ఉద్భవిస్తాడు అతని ముఖం చాలా క్రూరంగా భయం పుట్టించేలా ఉంటుంది అతని శరీరం నుండి భరించలేని దుర్వాసన వస్తుంది వీటన్నిటిని చూస్తున్న బ్రహ్మదేవుడు ఆ వ్యక్తికి అధర్మ అనే పేరును పెడతాడు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అతనికి ఒక అమ్మాయి అబ్బాయి జన్మిస్తారు ఒకే తల్లికి పుట్టడం వల్ల వీరిద్దరు అన్న చెల్లెలు అయినప్పటికీ ప్రకృతికి విరుద్ధంగా పెళ్లి చేసుకుని భార్య అవుతారు ఇదే మన భూమి మీద జరిగిన అక్రమ సంబంధం తరువాత వీళ్ళిద్దరికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుడితే వారు కూడా ప్రకృతికి విరుద్ధంగా వివాహం చేసుకుంటారు మళ్ళీ వీళ్ళ ఇద్దరికి ఒక అమ్మాయి అబ్బాయి జన్మిస్తారు క్రోధ అండ్ హింస వీరిద్దరు కూడా వాళ్ళ తల్లిదండ్రులని ఆదర్శ తీసుకొని పెళ్లి చేసుకుంటారు వీళ్ళిద్దరికి పుట్టిన వాడే కలిపురుషుడు కలికి దురక్తి అనే చెల్లి ఉంది వీరు ఇద్దరు కూడా వాళ్ళ పూర్వీకులానే పెళ్లి చేసుకొని ఎంతో మందికి జన్మనిస్తారు వీరికి పుట్టిన వారే కలి యొక్క వారసులు వీరు ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందుతారు వీరికి ఉన్న లక్షణం ఒక్కటే ప్రపంచంలో ఉండే మానవులందరినీ చెడ్డ వాళ్ళుగా మార్చడం ఇలా కలియుగాంతం వచ్చేసరికి మంచి మనుషులంతా చనిపోయి భూమి మీద నైన్టీ నైన్ పర్సెంట్ ఈ కలి యొక్క వారసులు నిండిపోతారు ఈ కలిని ఇంకా ఈ కలి యొక్క వారసుల్ని అందరినీ చంపి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి భూమిపై మిగిలి ఉన్న మంచి వారిని సంరక్షించడానికి విష్ణుమూర్తి కలిగా జన్మిస్తారనమాట ఇలా కలికి జన్మించిన తర్వాత చిరంజీవులు అయినా అశ్వత్థాముడు హనుమంతుడు విభీషణుడు మహాబలి పరశురాముడితో పాటు ఇంకా చిరంజీవులు అంతా కలిసి కలికి యుద్ధ శిక్షణ అలాగే ఇంకా అనేక రకాల విద్యలు నేర్పించి కలిని ఒక మహాయోధుడిలా తీర్చిదిద్దుతారు ఇలా కలియుగ చివరి దశకు అంటే మంచి వాళ్ళ కన్నా భూమి మీద చెడ్డవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయినప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క పదవ అవతారమైన కలికి శంబాల నగరం నుండి మన భూమి మీదకు వచ్చి కలిని ఇంకా కలి యొక్క వారసుల్ని అంతమందించి మరలా తిరిగి సత్యయుగాన్ని మొదలు పెడతారు ఇంకా ఆ తరువాత కలికి శంబాల నగరానికి రాజవుతాడు అండ్ ఇంకా లక్షల వేల సంవత్సరాల వరకు ప్రపంచాన్ని పరిపాలిస్తాడు అధర్మం అసత్యం అహంకారం భ్రాంతి దురాశ మోసం క్రోధం హింస కటువైన మాట తీరు మృత్యువు నరకం యాతన అవలక్షణాలు వీటిని కలిపురుషుడి ఆయుధాలు అంటారు ఒక విధంగా చూస్తే ఇవన్నీ సృష్టి అంతం అవ్వడం అనే పాయింట్ కి దారి తీసే అంశాలు అలా సృష్టి అంతం అవ్వకుండా కలికి వచ్చి కలిని చంపి మళ్ళీ సత్య మొదలు పెడతారు ఇది గైస్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ చేసి పెట్టుకోండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం